ఆ కాంగ్రెస్ వాడు ఆ రేవంత్ రెడ్డి ఏమనుకున్నారు కేసీఆర్ మేలు నేను మళ్ళా చెప్తా ఉన్నా మీడియా ముందర కేసీఆర్ మేలు కేసీఆర్ 10 ఏళ్లు తెలంగాణ కోసమైన కొట్లాడిండు కేసీఆర్ కొట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి తెలుగు దేశంలో ఉన్నాడు తెలంగాణకి విద్రేకం చేసిండు ఇయాల మళ్ళా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆడుతున్నాడు ఇయాల మళ్ళా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన నాయకులందరూ కాంగ్రెస్ లోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇక్కడ నేనే కట్టిన హైదరాబాద్ అని తెలియదు కదా మన 2018 ఏంటి కోసం కొట్లాడతలేడు మరి ఎలక్షన్లు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరా తెలంగాణని తీసుకుపోయి ఆంధ్రుల చేతిలో పెట్టినట్టు తెలుగుదేశం చేతిలో పెట్టినట్టు మళ్ళా అలా అందరు ఆంధ్రులు లేరు రాయలసీమడు అంతా బీజేపీకి ఏస్తాడు మళ్ళా బీసీలందరూ బీజేపీకి ఏస్తా అన్నారు మా జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు ఐడా కొట్టులు సిటీ కొట్టురి కొట్టాల నేను వాళ్ళందరూ బీజేపీకి ఏస్తాను ఈ తెలుగుదేశం పోలే పోయి కాంగ్రెస్ సంకలు చూస్తాను రేవంత్ రెడ్డికి వేసిండ్రా మొత్తం హోల్సేల్ గా అమ్మేస్తాడు మిమ్మల్ని టోటల్ గా సంచులు మోసుకుపోయిండు కదా అట్లా మోసుకుపోతాడు మిమ్మల్ని కూడా సంచులు మోసుకుపోయిండు ఆ కేసు కేసీఆర్ కాపాడుతున్నాడు రేవంత్ రెడ్డి అంత రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ మనుషుల్ని పెట్టిండు లేదు చంద్రబాబు నాయుడు మనుషుల్ని పెట్టిండు కాంగ్రెస్ పార్టీతో జాగ్రత్త ఉన్నారు పసుపు రైతులు నాశనం చేసిందే వాళ్ళు చెరుకు ఫ్యాక్టరీని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ ఎన్నడు రైతుల గురించి ఆలోచన చేయలే ఎన్నడు మహిళల గురించి ఆలోచన చేయలే ఇంతో అంతో వాళ్ళకి వడ్డీ అప్పుడు పావులా వడ్డీ ఇచ్చిందంటే చంద్రబాబు నాయుడు టైంలో వచ్చు కాంగ్రెస్ పార్టీ లోట పీస్ వచ్చు ఇయాల అవ్వా మీకు 2000 పెన్షన్ తో పాటు మొదటో తారీఖే పెన్షన్ పడుతుంది పెన్షన్లు పెరుగుతాయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వస్తే కొత్త పెన్షన్లు వస్తాయి రేషన్ కార్డులు వస్తాయి పెన్షన్లు కట్టేది అంటున్నా బీజేపీకి వేస్తే వాళ్ళు వాళ్ళు నమ్మరు వాళ్ళు వేసారు కదా నా ఓటు